ప్రభు పేరట మీ అందరికీ షలాం. అప్పుడు పిల్లలు గట్టి గట్టిగా అరుస్తున్నారు, నాన్న ఒడ్డుకొచ్చేసేయి, ఒడ్డుకొచ్చేసేయి, ఆ దుంగను కూడా తీసుకొచ్చేసేయి అంటున్నారు. కానీ అతను ఒడ్డుకు రావట్లా, దుంగను తీసుకురావట్లా. ఈ అరుపులు కేకలు గ్రామంలో ఉన్నవాళ్ళు చాలామంది విన్నారు. ఏమిటి అరుపులు కేకలు అని చెప్పి వాళ్ళు వచ్చి అరవడం మొదలుపెట్టారు. కొంచెం ముందు సూడిగుండం ఉంది. ఆ ఊరు వాళ్ళందరూ అంటున్నారు, ఒరే దాన్ని వదిలిపెట్టి వచ్చేసేయరా, ఎదురుగుండా సుడిగుండం ఉంది, ఒకవేళ దాన్ని విడిచిపెట్టి రాకపోతే నువ్వు సుడిగుండంలో పడి ప్రాణం పోగొట్టుకుంటావు, ఆ దుంగను విడిచిపెట్టి వచ్చేసేయి. గట్టి గట్టిగా ఆ ఊరోళ్ళు అందరూ అరుస్తున్నారు. వీళ్ళు ఎంత అరిచినా సరే వాడు మాత్రం దాన్ని విడిచిపెట్టడే, దాంతోపాటు వెళ్ళిపోతూ ఉన్నాడు. భార్య అరుస్తుంది, బిడ్డలు అరుస్తున్నారు, గ్రామస్తులు అరుస్తున్నారు. ఏమని? వదిలేసి వచ్చేసేయరా, ఆ దొంగను వదిలిపెట్టి వచ్చేసేయరా, దొంగ కోసం నువ్వెందుకు ప్రాణం పోగొట్టుకుంటావురా, వదిలిపెట్టి వచ్చేసేయరా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు అతడు రిప్లై ఇస్తున్నాడు, తిరిగి అరుస్తున్నాడు. ఏమని తెలుసా? రే విడిచిపెట్టి వచ్చేయాలని నాకు ఉందిరా, కానీ ఇది మాత్రం నన్ను వదిలిపెట్టడం లేదురా, అది నిన్ను విడిచిపెట్టపోవడం ఏమిటిరా, ఆ దొంగను విడిచిపెట్టి వచ్చేసేయి. అప్పుడు వాడు గట్టిగా అరుస్తున్నాడు, ఇదేదో దొంగని, కలపని, కట్టె అని, దాన్ని తెచ్చుకుంటే మంచమో కుర్చీయో చేసుకోవచ్చు అని ఆశపడి దాని దగ్గరకు వచ్చాను, దాన్ని పట్టుకున్నాను, పట్టుకున్న తర్వాత తెలిసింది అది దొంగ కాదని, అది ముసలి అని. ఇప్పుడు నాకు ఆశ ఉంది ఏమిటంటే విడిచిపెట్టి వచ్చేయాలని ఆశపడుతున్నాను, కానీ ఇది మాత్రం నన్ను వదిలిపెట్టటల్లా, నన్ను పట్టేసుకుంది. వదిలేసేయాలి ఆశ నాకుంది, కానీ వదిలేసేయాలనుకుంటున్నాను, కానీ అది మాత్రం నన్ను వదిలిపెట్టడం లేదే. ఎస్, ఈ రోజుల్లో కొంతమంది ముసళ్ళు పట్టుకున్నాయి. ఏ ముసల్లో చెప్పమంటారా? త్రాగుడు అనే ముసలి. వదిలేయాలి అని ఆశ ఉంది, త్రాగుబోతుకి ఆశ ఉంది, త్రాగుడిని వదిలేయాలి, వదిలిపెట్టలేకపోతున్నాడు. కారణం తెలుసా? అది వదిలిపెట్టట్లా. తిరుగుబోతోడు ఉన్నాడు, ఆ తిరుగుబోతోడు ఆ తిరుగుబోతనాన్ని విడిచిపెట్టాలి అని ఆశ ఉంది, కానీ అది విడిచిపెట్టట్లా. గుట్కాలు వేసుకునే వాడిని చూడండి, వాడికి ఒక ఆశ ఉంది, గుట్కాలు మానేసేయాలని చెప్పి విడిచిపెట్టేసేయాలని చెప్పి, కానీ అది మాత్రం వాడిని వదిలిపెట్టట్లా. ఈ ప్యాకెట్ ఆడేవాడిని చూడండి, దాన్ని ఎప్పటి నుంచో వదిలేయాలనుకుంటాడు, అది మాత్రం వదిలిపెట్టదు. వ్యభిచారానికి బానిసైన వాడికి తెలుసు ఆరోగ్యం పాడవుతుందని, కుటుంబం పాడవుతుందని, ఒళ్ళు గొల్లవుతుందని, పాకెట్ ఖాళీ అవుతుందని, అన్నీ తెలుసు. వదిలేయాలనుకుంటున్నా, అది మాత్రం వదిలిపెట్టదుగా. ఉన్నారా ఈరోజు? సంతోషంగా జీవించాలని ఆశ ఉంది, కానీ ఆ సంతోషాన్ని కాజేసేటటువంటి పాపిష్టి అలవాట్లను నువ్వు కొనసాగించినంత వరకు నీ జీవితంలో సంతోషంగా ఉండడం సాధ్యము కాదు. ఒక వ్యక్తి సంతోషంగా జీవించాలి అంటే ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలి. ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలంటే ఆ వ్యక్తిని పరిశుద్ధంగా జీవింప చేయగలిగిన పరిశుద్ధుడైన దేవుడు అతనికి తోడుగా ఉండాలి, అతనిలో నివసించాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నీ హృదయము అనే తలుపు దగ్గర నేను తడుతున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను హృదయము అనేటటువంటి గదిలో అడుగు పెడతాను, ఆ వ్యక్తిని వెలుగుమయముగా మార్చేస్తాను. నువ్వు వెలుగుమయముగా జీవించాలంటే, పరిశుద్ధముగా జీవించాలంటే నీకు పరిశుద్ధుడైన దేవుడిని హృదయంలో అడుగు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవుడిని లోనికి రాణిస్తావో అప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో అప్పుడు నువ్వు సంతోషంగా జీవిస్తావు. ఎవరు ఈ లోకంలో సంతోషంగా జీవించగలరో తెలుసా? పరిశుద్ధంగా జీవించగలిగిన వాళ్ళు. ఎవరు పరిశుద్ధంగా జీవించగలరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుణ్ణి తమ హృదయంలో కలిగి ఉన్నవాడు. అడుగుతున్నా, నీలో ఉన్నవాడు పరిశుద్ధుడేనా? అయితే నువ్వు శుద్ధుడిగా జీవిస్తావు. నువ్వు శుద్ధునిగా జీవిస్తే సంతోషముగా జీవిస్తావు. సో మొదటిగా మనం సంతోషంగా జీవించాలి అంటే మీరు చెప్తారా కాస్త ఏమిటో? పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించావనుకో సంతోషంగా జీవిస్తావు. కానీ క్రైస్తవులు సంతోషంగా జీవించాలి అంటే ఆధారం ఏమిటో తెలుసా? డబ్బు కాదు. కొంతమందికి డబ్బు ఇస్తే సంతోషిస్తారు, కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటే సంతోషిస్తారు, వాళ్ళ ఇష్టాన్ని చేయనిస్తే సంతోషిస్తారు, వాళ్ళు కోరుకున్నది కొనిపెడితే సంతోషిస్తారు. మరి క్రైస్తవునికి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మరలా చెప్తున్నా, పరిశుద్ధమైన జీవితం నుండి క్రైస్తవునికి సంతోషం వస్తుంది. పరిశుద్ధమైన జీవితమే క్రైస్తవునికి ఆనందానికి ఆధారం. ఈ ఆనందము, ఈ సంతోషము నువ్వు కలిగి ఉన్న వస్తువులను బట్టో, నువ్వు కొనుక్కుంటున్నటువంటి వస్తువులను బట్టో, నువ్వు కలిగి ఉన్నటువంటి వస్త్రాలను బట్టో, ధరించినటువంటి వస్త్రాలను బట్టో, ఆస్తి పాస్తులను బట్టో ఇది అసలు ఆధారపడిన సంతోషము కానీ కాదు. ఇది లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైన అనుభూతి. హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధత వల్ల వచ్చేటటువంటి సంతోషము ఇది బయట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారే సంతోషము కానే కాదు. పరిశుద్ధుడవైన తండ్రి, ఒక వ్యక్తి సంతోషంగా జీవించాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి. ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి తన హృదయంలో కలిగి జీవిస్తే తప్ప అది సాధ్యం కాదు. ఎందరైతే నిన్ను కలిగి ఉన్నారో వాడు పరిశుద్ధంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి. యేసు క్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.